ప్రధాని మోడీ అమిత్ షా రాజగోపాల్ రెడ్డి కుట్రలో భాగంగానే మునుగోడు ఉప ఎన్నికలు వచ్చాయన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల మండలంలోని దేవలమ్మ నాగారం దామరి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలంగాణలోని సంక్షేమ పథకాలు దేశానికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయన్నారు. ఇతర రాష్ట్రాల వారు ఇక్కడి పథకాలను అమలు చేయాలని కోరుతున్నారన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. అవినీతి జరిగిందని మొత్తుకున్నాడు ఇదే మోడీ అంటే ఇంకా ఎక్కువ మెరుగైనటువంటి 5G స్పెక్ట్రమ్ని 148,000 అమ్ముకున్నాడు ఇవాళ ఆయన దోస్తులకి. 10,00,000 కోట్లు మింగినరు ఇవాళ మోడీ అమిత్ షా ఆ 2G 5G స్పెక్ట్రమ్ ఇష్యూలో. అత్యంత అవినీతి పరులు ఆ డబ్బుల్నే ఇవాళ రాజగోపాల్ రెడ్డి లాంటి వాడికి ఇచ్చి ఇవాళ పంపిస్తూ ఉన్నారు. ఆ డబ్బులతోటే వివిధ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు కొని అక్కడ ప్రజలతోటి ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ అవినీతి సొమ్ముతోటి ప్రజలకు అర్థమవుతా ఉన్నది ఈ బీజేపీ వాళ్లకు డెఫినెట్గా వాత పెడతారు, దాంట్లో ఏం డౌట్ లేదు. రాజగోపాల్ రెడ్డికి డిపాజిట్ కూడా వస్తుందో రాదో అన్న డౌటే ఉన్నది. కాబట్టి చాలా ప్రజలు అన్నీ అర్థమవుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అయితే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి పోవాలి, కేసీఆర్ ఈ దేశ నాయకుడు కావాలి, తప్పకుండా ఈ మునుగోడు రిజల్ట్ తోటి కేసీఆర్ని మేము గిఫ్ట్ ఇస్తాము అని చెప్పి ఇవాళ అందరూ కూడా